అన్నకి సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, బాలయన వాసన చెప్పడం ఏంటంటే నేను అన్న కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్ళే కార్యకర్తలు నాయకులని ఫీల్ అవుతున్నావు. చాలా తప్పు. జిల్లాలో టౌన్లో ఎవరికి వస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన పెట్టాలి. ఎవడు అనామకులు పదవులు ఉంటే వజ్జలు వస్తున్నాళ్ళే రోడ్డు మీద ఉన్నారు, అది కరెక్ట్ కాదు. జగనన్న కరెక్ట్గానే ఉన్నాడు. జగనన్న కూడా కొన్ని నీ చెప్పినట్టే ఇస్తాడు, కానీ ఆయన సొంతంగా ఇవ్వడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది, నాకేం కాదు అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలో ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలు గుడివాడ నాని ఆయన ఎవడు వల్లభరే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది. ఓటింగ్ పోయినప్పుడు రేపు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్, కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అట్లాంటి ఎదవల్ని వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రుల్లో శత్రువులో కోవర్ట్ ఆపరేషన్ అది గ్రహించి అతని వాళ్ళని కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎవరు ఎవరికి పుడితే వీడికి ఎందుకు, వాడేమో పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వల్లభనైన ఉంచి అలా మాట్లాడడం చాలా తప్పు. వాడెవడు తలనరిగితే 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు. వాళ్ళ కులపాడు కాబట్టి వాడినేమల్లా మనం అలా చండాలంగా మాట్లాడడం, పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా వాసనకి. అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. పోయినసారి 5 ఏళ్ళు పట్టారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, 4 సంవత్సరాలు వచ్చి తిరిగావు. నీకేం కాదు, ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ టైం ఉంది, మనకి టైం లేకపోతే మనం చేసేదేం లేదు. టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా. చాలా మంది నీ వల్ల డెవలప్ అయ్యారు టౌన్లో, చాలా మంది ఆర్థికంగా అయ్యారు, పదవుల పరంగా వచ్చారు. గుర్తించమంటున్నావు ఎవరు మంచి ఎవరు చెడు, వాట్ ఈజ్ వాట్, ఎవరికి వర్తుంది ఎవరికి వర్తలేదు. వర్తున్న వాళ్ళ పక్కన పెట్టి ఎవరు అనామకులను పైకి తెచ్చి వాళ్లే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈక దిగేటట్టు లేదు. నీ దగ్గర ఉన్న బృందానికి రేపు నీ కొత్త టీం కూడా కావాలి. నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళని వర్తకులు ఉన్నారు. నేను విమర్శించట్లేదు, నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా నా వ్యాపారం రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. నువ్వు వేరే ఊర్లో ఉంటావు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. కాబట్టి నేను జగనన్న కూడా తెలియజేస్తున్నా, ఆ వల్లభనే నుంచి అంబటి రాంబాబు ఆయన దారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు, ఆయన 35 వేలు తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో. 35 వేలు తోడిపోయినా మొన్న జగన్ వేవలో గెలిచాడు 15 వేలతో. ఆయన ఏదో పెద్ద రౌడీలాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు ఈసారి కొట్టే స్థాయికి వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు? మనం చేసిన చెడ్డ పనులకి. జగన్ అన్నకి నేను ఇదే విధం టేబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆయన క్యాసెట్ కూడా పంపిస్తాం. నేను జగన్ అన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్నా జగనన్న నువ్వు మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయని వాళ్ళు, అందుకని ఓటింగ్ పోతుంది. నాకు పరిచయం నువ్వు కాబట్టి నేను ఉంటా పార్టీలో, కొంతమందికి పరిచయం జగనన్న, వాళ్ళు ఉంటారు, ఓటర్లకు ఏం పని ఉండరు. ఇలానే కార్యక్రమాలు జరిగితే చాలా దెబ్బతింటాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేలు చేస్తే మంచిది. నువ్వు పేద ప్రజలకు దేశ లెవెల్లో బాగా చేస్తున్నావు, దేశ స్థాయిలో ఎక్సలెంట్ నీ యొక్క పరిపాలన బలమని ఇతర ముఖ్యమంత్రులు కూడా నిన్ను ఫాలో అయ్యే స్థాయికి వచ్చారు దేశంలో. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి. వాళ్ళ శత్రువులో మిత్రుల్లో వాళ్ళని కట్టడి చేయకపోతే నోటి వల్ల, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల ఎంతైతే డెవలప్ అవుతుందో పార్టీ, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది. ఇన్ని మేము బాప్పే చదువుతున్నాం, ఎవరు చెప్పరు. ఎందుకంటే భయం ఏదో జరిగింది. మా పదవి రాదో డబ్బులు రావు కాంట్రాక్ట్ల మాకే భయం లేదు. నువ్వు ఇవ్వకపోయినా పర్లా ఇచ్చినా పర్లా, ఇది 46 ఏళ్ళు బతికాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మేము మీరు ఎవరు పార్టీ నాయకులు మాకు చేయించుకొని మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం, మమ్మల్ని ఏం స్పీకర్ రేపు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది, ఇప్పుడు ఇరుచుకుపడే వాళ్ళకి, ఇప్పుడు దోపిడీ చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి జగనన్న నువ్వు కార్యకర్తలు కాపాడుకోవాలంటే ముందు పార్టీలో కొంతమంది ఎదవలు వాళ్ళు పోవట్లో మంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రక్షాళన చేయి. ఎమ్మెల్యేలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు నీకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. నేను ప్రెస్ మీట్ పరంగా అదే ముఖ్య ఈ ప్రెస్ మీటే పెడదాం అనుకున్నా, కానీ అంటే నీకు నెగటివ్ చెప్పి ఒప్పుకో కాబట్టి మేము మీకు సీఎంఓ పేషెంట్ కూడా పంపిస్తాం క్యాసెట్. దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు పార్టీకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.